త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని నరసన్నపేట, పోలాకి, జలమూరు, సావరకోట మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామదేవతలను ఊరేగింపుగా వెళ్లి అక్కడున్నటువంటి మొరాటాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతుల ఆధ్వర్యంలో మాబుగామ్ గ్రామంలో ఉన్నటువంటి దేవతలకు మొరాటాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలోనే కడిగిన ముత్యాల చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని వెల్లడించారు. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో మరి అక్రమ అరెస్ట్ నుంచి విముక్తి కలగాలి. వారు కడిగిన ముత్యం వలె మళ్ళా వచ్చి ప్రజా జీవితంలో ప్రజాసేవ చేసి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి మరి అలాగే అతను ఆయుస్సు భగవంతుడు పూర్ణ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించమని పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులు అలాగే ఆంజనేయ వారి ఆశీస్సులు ఉంటాయని మేమందరం మా నియోజకవర్గం తరఫున నర్సులపేట మండలం తరఫున కోరుకుంటున్నాం. పైడి తల్లి అమ్మవారికి